ప్రస్తుతం అంతపాటు పూల వ్యాపారం చేస్తున్న ఒక మహిళ ఉన్నారు అమ్మ. నమస్తే. నమస్తే. మీ పేరు? మా పేరు లక్ష్మీనారాయణ అమ్మ. ఎన్ని ఏళ్ళ నుంచి అనంతపూర్లో ఉంటున్నారు? మేము 40 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి వ్యాపారంలోనే ఉన్నారా? ఇప్పుడున్న ప్రభుత్వం బాగుందా లేకపోతే కొత్త నేతలు వస్తే బాగుంటుందా వేరే పార్టీ వస్తే బాగుంటుందా ఏమనుకుంటున్నారు? మాకు ఎవరు వచ్చినా ఒకటే మేడం. మాకు ఎవరు వచ్చినా ఒకటే. మా కష్టమైతే మాకు ఎవరు ఏం చేయలే కదా అంతే. అంటే ప్రభుత్వం నుంచి మీకు ఏ రకమైన పథకాలు అందుతున్నాయి? ఏ పథకాలు అందలేదు. మా కష్టమైతే మేము ఇంత మాత్రం ఉన్నాం అంతే. అంటే రేషన్ బియ్యం కానీ లేకపోతే అవన్నీ అందుతున్నాయి. అవన్నీ అందుతున్నాయి. 2000 పింఛన్ ఇస్తున్నారు. ఇస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు పూల వ్యాపారం చేస్తున్న ఒక మహిళ ఉన్నారు అమ్మ. నమస్తే. నమస్తే. మీ పేరు? మా పేరు లక్ష్మీనారాయణ అమ్మ. ఎన్ని ఏళ్ళ నుంచి అనంతపూర్లో ఉంటున్నారు? మేము 40 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి వ్యాపారంలోనే ఉన్నారా? ఇప్పుడున్న ప్రభుత్వం బాగుందా లేకపోతే కొత్త నేతలు వస్తే బాగుంటుందా వేరే పార్టీ వస్తే బాగుంటుందా ఏమనుకుంటున్నారు? మాకు ఎవరు వచ్చినా ఒకటే మేడం. మాకు ఎవరు వచ్చినా ఒకటే. మా కష్టమైతే మాకు ఎవరు ఏం చేయలే కదా అంతే. అంటే ప్రభుత్వం నుంచి మీకు ఏ రకమైన పథకాలు అందుతున్నాయి? ఏ పథకాలు అందలేదు. మా కష్టమైతే మేము ఇంత మాత్రం ఉన్నాం అంతే. అంటే రేషన్ బియ్యం కానీ లేకపోతే అవన్నీ అందుతున్నాయి. అవన్నీ అందుతున్నాయి. 2000 పింఛన్ ఇస్తున్నారు. ఇస్తున్నారు. మరి మనతో పాటు ఇంకో మహిళ ఉన్నారు అమ్మ. నమస్తే. మీ పేరు? వెంకటమ్మ. వెంకటమ్మ గారు, మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా కొద్ది రోజుల్లో, మరి మీ అనంతపూర్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు గెలవాలనుకుంటున్నారు? ఎవరికి ఓటేస్తారు? చంద్రనాయుడ గెలిచల్లా అయిపోయి ఒక్కే ఓటేసేది. అయిపోయి గెలిస్తేనే మాకే బాగుండేది. మీ అనంతపూర్లో ఉన్న రాజకీయ నాయకులు ఎవరు మీకు తెలుసా? ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు? తెలీదు. తెలీదు. ఓకే. మీకు పార్టీని చూసే ఓటేస్తారా? నేను చిన్నప్పటి నుంచి తెలుగుదేశమే. మా డాడీ ఉండే, మా డాడీ ఉండే, మా డాడీ వినడం అప్పటి నుంచి మా తమ్ముడు ఉన్నాడు. మేము అదే ఎవరున్నా రాని ఎవరన్నా పోని ఆయపకే వేసేది. మరి పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ కూడా చేస్తాను. ఇష్టం లేదా? ఎవరికి ఇష్టం లేదా? మాకు ఆయప్ప చంద్రబాబునాడే మాకు ఇష్టం. నమస్తే. మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే మీకు బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు ప్రభాక చౌదరి గెలిస్తే బాగుంటుందమ్మా. మాకు బాగా చేస్తాడు ప్రభాక చౌదరి. బాగా చేస్తాడమ్మా. బీదా సాధులకు బాగా మాట్లాడతాడు. మంచిగా చేస్తాడమ్మా. మాకు మాత్రం బాగా కాపాడినాడమ్మా. అంగళ్ళు కూడా పెట్టినకుంటే పాప మగానబాడు రాత్రి 10 గంటలప్పుడు మున్సిపాలిటీ పిల్లంపించి న్యాయం చేశాడు. మా మంచిగా చేశాడు తల్లి. అంటే మీకు రావాల్సినవి ఇప్పుడు ప్రభుత్వ పథకాలు అన్నీ, అంటే పెన్షన్ కానీ లేకపోతే రేషన్ బియ్యం కానీ ఇంకా అన్నీ వస్తాయా? నాకు అన్నీ ఇప్పించినాడమ్మా. అన్నీ ఇప్పించినాడు. ఇండ్లకి కానీ రాసుకున్నాడు. బాగా చూసుకున్నాడు తల్లి. మాకేం ప్రాబ్లం లేదు. ఏది అర్ధరాత్రి పోయినా పలుకుతాడు, చేస్తాడు అన్ని. మాకు మళ్ళీ ఇంకా ఆయన ఎవరు రావాలనుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ ఈసారి మీ ఓటు? మేము ప్రభాకర్ చౌదరికి వెళ్ళాలనుకుంటున్నాం.